మౌలిక వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా పాఠశాలలు రూపొందించుకొని రాష్ట్రంలో ముందు వరుసలో నిలుస్తున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. అనంతరం 2,25,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రణాళిక సంఘం ఉపాధ్యాయులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మీనరావు, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మండల కేంద్రంలో తన నానమ్మ, తాతలు దివంగత కల్వకుంట్ల వెంకటమ్మ, రాఘవరావు గారి పేరిట ప్రభుత్వ భూమిలో తన స్వంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదికను కేటీఆర్ ప్రారంభించారు. నర్మాల గ్రామ శివారులో అగస్త్య సూపర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 4 రకాల విప్లవాలు కనబడుతున్నా, విహరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, గులాబీ విప్లవం కనబడుతున్నాయని అన్నారు. ఆహార ఉత్పత్తులను దేశ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని కోరారు. మరి ఈరోజు ఎదిగి ఇక్కడ ఈ కళాశాలకి ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న సోదరుడు డి దాస్ గారు, గౌరవనీయులు, శ్రోతలు, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షులు, గౌరవనీయులు, నియోజకవర్గం శాసనసభ్యులు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఫుడ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారికి సన్నిహిత మిత్రులు మన ఎల్లారెడ్డి శాసనసభ్యులు సురేందర్ గారు, గౌరవనీయులు, మన జిల్లా పరిషత్తులో పాల్పంచుకుంటున్న గౌరవ మాజీ ప్రభుత్వ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆరేపల్లి మోహన్ గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకుంటున్న ఫుడ్ పార్క్ ఏదైతే ఉందో ఇది కేవలం ఒక యూనిట్ మాత్రమే కాదు, ఇది ప్రారంభం.